వాళ్ళనేది అక్కడ లోకల్ ఏరియాలు అనేది బిగ్ బ్రదర్స్ పేరు చెప్తున్నారు వాళ్ళు, వాళ్ళు ఇక్కడ ఈ భూములు ఆక్రమిస్తున్నారని. ఎట్లా ఆక్రమిస్తున్నారు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇగో వాళ్ళు కబ్జాలో ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి ఇట్లా రాపించుకుంటున్నారు స్టాంప్ పేపర్ మీద. ఇది ఒక రైతు దగ్గర రాపించుకున్న స్టాంప్ పేపర్, కబ్జా రద్దు ఒప్పంద పత్రం అట. ఎప్పుడిది? నేను ఇంతకుముందు చెప్పిన కదా, 12/1/2024 అంటే జనవరిలో ప్రభుత్వం వచ్చిన మరుసటి నెల నుంచే ఇగో ఈ ప్రాంతంలో ఈ కుందాల భూముల్ని వీళ్ళు ఆక్రమించడం మొదలుపెట్టినారు. పేద రైతుల్ని బయటకు పంపించి ఎట్లా పంపించాలి? పాపం రైతుల పేరు లేదు రెవెన్యూ రికార్డ్స్లో. రెవెన్యూ రికార్డ్స్లో రాజవంశీయుల పేరు ఉన్నది, ఆ రాజవంశీయులు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి గద్దల్లాగా వచ్చి మీ పేరు లేదు కదా అని చెప్పి మనల్ని భయపెట్టి తుట్టికో ఎంతకో ఎంతకు ఆడ 40-50 లక్షలు ఉంటే 3 లక్షలు 4 లక్షలు వాళ్ళకి ఇచ్చి ఇగో ఇట్లా రాపించుకుంటున్నారు. కబ్జా రద్దు ఒప్పంద పత్రము తేదీ 12/1/2024. అసలు కబ్జా రద్దు ఒప్పంద పత్రం అనేది ఇప్పటిదాకా నేను కూడా చూడలే. నేను 30 ఏళ్ళ నుంచి నేను వ్యాపారంలో ఉన్న బిల్డర్ని ఇటువంటి డాక్యుమెంట్ నేను ఇప్పటిదాకా చూడలే. ఇట్లా వాళ్ళని రాపించుకొని భయపెట్టి బయటకు పంపిస్తున్నారు. ఇది ఈ ఏరియాలో అమన్గల్ ఏరియాలో ఈ అలైన్మెంట్ మార్పు కారణం ఇది. అట్లనే ఇంకా అక్కడ ఏం జరుగుతున్నదంటే అక్కడ ఖానాపూర్ అనే ఒక గ్రామం ఉంది, ఆ గ్రామం గుండా ఇప్పుడు మార్పు అయింది అన్నట్టు. మూల ఎక్కడో దూరం ఉండే ఇప్పుడు ఖానాపూర్ ఊరు దగ్గర నుంచి పోతా ఉంది. ఖానాపూర్ ఊరు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఊరు, ఆయనకు అక్కడ ఆయన సొంతంగా కొనుక్కున్న ల్యాండ్లు ఉండొచ్చు. లేదు ఇప్పుడు ఈ జనవరి నుంచి ఈ 7-8 నెలల కాలంలో కొన్నవి ఉండొచ్చు. ఎందుకంటే మొదలేది ప్రిపేర్ చేసుకున్నారు, ఇలా ప్లాన్ చేసుకున్నారు ఈ అలైన్మెంట్ ఇట్లా మార్చుకుందామని. అట్లనే ఇంకా అక్కడ ఇప్పుడు అలైన్మెంట్ మారినందువల్ల మాడుగుల అనే గ్రామం నల్ల చెరువు దగ్గర నుంచి పోతా ఉన్నారు. ఈ మాడుగుల అనే గ్రామం కూడా ఎవరిదో మనందరికి తెలుసు, ముఖ్యమంత్రి గారి బంధువులకు సంబంధించిన గ్రామం అది. మరి అక్కడేం జరుగుతున్నది? ఇవన్నీ అనుమానాలు, ప్రజలకు వస్తున్నటువంటి అనుమానాలు. అలైన్మెంట్ మార్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఊరి దగ్గర నుంచి ఎందుకు పోతున్నది? ముఖ్యమంత్రి గారి బంధువుల ఊరైనటువంటి మాడుగుల నుంచి ఎందుకు పోతున్నది? ఇన్ని రోజులు లేనిది ఈ పాపం ఈ కుందారం భూములు ఇప్పుడే ఈ కబ్జా రద్దు ఒప్పంద పత్రాలు ఎందుకు అవుతున్నాయి? ఇవన్నీ కూడా ప్రజలకు వస్తున్నటువంటి అనుమానాలు. తప్పకుండా దీన్ని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రజలకు వస్తున్నటువంటి అనుమానాలను తీర్చవలసిన బాధ్యత ఉన్నది. అట్లనే ఇంకో దగ్గర ఇదేమో ఈ రోడ్డు సాగర్ రోడ్డు శ్రీశైలం రోడ్లో ఇట్లా, తర్వాత ఇంకొక రోడ్డు ఉంది చేవెళ్ళ రోడ్డు. ఆ చేవెళ్ళ రోడ్డు మీద కూడా ఇంతకుముందేమో అంగడి చిట్టంపల్లి గేట్ దగ్గర ఉండేది, ఇక్కడ ఈ అంగడి చిట్టంపల్లి గేట్ దగ్గర నుంచి ముందు పోయేది, ఆల్రెడీ ఎన్హెచ్ఏ వాళ్ళు కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు 5 కిలోమీటర్లు దూరం జరిపి మన్నెగూడ క్రాస్ రోడ్ నుంచి తీసుకుపోతున్నారు. దానివల్ల జరిగింది ఏంది? ఇగో ఇది పాత బ్లూ లైన్ అలైన్మెంట్. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వేసేది ఇక్కడ ఇక్కడ ఇట్లా 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 జరిపి ఇక్కడ దాకా తీసుకుపోయారు. ఇప్పుడు ఇది నేను చెప్పిన ఈ 5 కిలోమీటర్ల దూరం జరిపిన ప్లేస్ ఇది, ఈ మన్నెగూడ క్రాస్ రోడ్స్కి. దీనివల్ల ఏమవుతుంది? ఈ షాద్నగర్ పరిగి రోడ్ కాన్ నుంచి పడితే ఈ మన్నెగూడ క్రాస్ రోడ్స్ దగ్గర దగ్గర సంగారెడ్డి దానక ఇదంతా కూడా దూరం జరిపినారు. దీంట్లో ఉన్న మతలబ్ ఏంది? దీంట్లో ఉన్న మతలబ్ ఏంటంటే అక్కడ ప్రజలు చెప్తున్న మాట, అక్కడ ఇంకో ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారికి, అట్లనే ఒక ఎక్స్ఎంపీ గారికి, అట్లనే ఒక మాజీ మంత్రి గారికి ఆ జిల్లాకు సంబంధించిన చాలామంది కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది,
మళ్ళీ దీంట్లో కూడా నేనంటున్న మాట కాదు, అక్కడ ప్రజలు అంటున్న మాట, బిగ్ బ్రదర్సే స్వయంగా ఈ ఏరియాలో అవకాశం ఉన్న దగ్గరలో ల్యాండ్ అక్వైర్ చేసుకొని పెట్టుకున్నారు. ఇట్లా వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు కాబట్టి దీన్ని మార్చడానికి ఇవాళ ప్రపోజల్ పెట్టినారు. అయితే ఇప్పుడు ఇది 180 కిలోమీటర్ల రోడ్డు. ఈ 180 కిలోమీటర్ల రోడ్లో కొద్దిగా సాగర్ రోడ్ దగ్గర కొంత, శ్రీశైలం రోడ్ దగ్గర కొంత, పరిగి రోడ్ దగ్గర కొంత, చేవెళ్ళ రోడ్ దగ్గర కొంత, ఇక్కడ జరిపినారు 4 చోట్లలో. ఈ 4-5 చోట్లలో ఎందుకు జరుగుతుంది మరి? ఒకవేళ సరే రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ప్రపోజ్ చేసినారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. 50 కిలోమీటర్లు కాదండి, మాకు ఇంకా డెవలప్మెంట్ కావాలి సిటీకి అంటే మొత్తం 60 కిలోమీటర్లు జరపండి, జరిపి 60 కిలోమీటర్లు ఆర్క్ కొట్టండి. కానీ కొన్ని కాన్సన్ట్రేటెడ్ ప్లేసులనే జరిపేసి మిగతా దగ్గర పాత రోడ్ పాత అలైన్మెంట్ని కన్ఫర్మ్ చేసి చేయడం వెనకాల మతలబ్ ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల భూములు, కాంగ్రెస్ పార్టీ నాయకుల భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, వాళ్ళు 6 నెలల కాలంలో పేదల్ని భయపెట్టి ఎక్కడెక్కడైతే భూముల్ని చీప్గా లాగేసుకున్నారో, రెవెన్యూ లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఆయా ప్రాంతాలకు ఈ రింగ్ రోడ్ని తీసుకుపోయే, రీజనల్ రింగ్ రోడ్ని తీసుకుపోయే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే దీనివల్ల జరిగే నష్టం ఏంది? ఒకటి, పాపం ముందు అలైన్మెంట్ కాకుండా ఇప్పుడు కొత్త అలైన్మెంట్ పోతే. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, దక్షిణ భాగంలో కూడా ముందు అలైన్మెంట్ ఏదైతే వాళ్ళు కన్ఫర్మ్ చేసినారో దానివల్ల ఏ గొడవలు జరగలేదు. ఎక్కడ కూడా గొడవలు జరగలేదు, దాన్ని కూడా అప్పుడే పబ్లిషైజ్ చేసినారు, ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేకుండే. కానీ ఇప్పుడు ఈ మార్పులతోటి గొడవలు జరుగుతున్నాయి. అనేక గ్రామాల్లో పేద రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, తాండాలు ఎస్టీల తాండాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, వార్తలు వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ వీళ్ళందరిని ఇబ్బంది పెట్టి వాళ్ళ భూములకు ధర రావాలని ఇవాళ ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇంకో నష్టం కూడా ఏంటంటే, వీళ్ళకి తెలుసు ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారి ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్, వారే అలైన్మెంట్ ఫైనల్ చేస్తారు. వారి అలైన్మెంట్ ప్రకారం ఉంటేనే, వారు ఒప్పుకుంటేనే వారు డబ్బులు ఇస్తారు, చేస్తారు. అంటే 12,500 కోట్ల డబ్బులు వాళ్ళు ఇస్తారు. కానీ వీళ్ళు మారుస్తూ పోతే వాళ్ళు డబ్బులు ఇయ్యరు అని తెలుసు, వాళ్ళు ప్రాజెక్టు టేకప్ చేయకపోవచ్చు కూడా. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే వీళ్ళు మరీ ఎక్కువ మార్పులు చేసి, వీళ్ళ దీని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమై చేస్తే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయకపోవచ్చు. అప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే, మాకు అందిన సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టేకప్ చేయకపోయినా సరే, వాళ్ళు 12,500 కోట్లు ఇవ్వకపోయినా సరే, తెలంగాణ రాష్ట్రం 12,500 కోట్లు నష్టపోయినా సరే, రోడ్డు మాత్రం మా భూముల గుండాలనే పోవాలి, అలైన్మెంట్ మార్చవలసిందే. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసైనా సరే మనమే టేకప్ చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వమే టేకప్ చేద్దాం, కానీ రోడ్డు మాత్రం మా భూముల గుండానే పోవాలి, మా భూముల ధరలు పెరగాలి. అప్పు చేసినా అని పర్లేదు, తెలంగాణ రాష్ట్రం మీద 12,500 కోట్లు అప్పు భారం మోపైనా సరే, ప్రజల్ని అప్పుల ఊపిలోకి నెట్టైనా సరే, మా భూముల ధరలు మాత్రం పెరగాలి, ఆ రోడ్డు మాత్రం మా భూముల గుండానే పోవాలి. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన విధానం. అందుకే ఈ ప్రమాదం ఉన్నది.
ఇవాళ అందుకే నేను మీ మీడియా ద్వారా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ గవర్నమెంట్ని. మీరు ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ అలైన్మెంట్ ఫైనల్ చేసిందో ఆ పాత అలైన్మెంట్ ప్రకారమే మీరు ముందుకు పొండి, అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును టేకప్ చేసి మనకు 12,500 కోట్లు మన తెలంగాణ రాష్ట్రానికి సహాయం అందుతుంది. నేను ఆ ప్రాంత బిడ్డగా గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి మీరు దీంట్లో జోక్యం చేసుకోండి. జోక్యం చేసుకొని పాత అలైన్మెంట్ ప్రకారమే ఈ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం మొదలయ్యేటట్టు చూడండి. కొత్త అలైన్మెంట్లో నష్టపోతున్నటువంటి పేదల బాధలు అర్థం చేసుకోండి, గిరిజన తాండాల బాధలు అర్థం చేసుకోండి. దయచేసి కిషన్ రెడ్డి గారు దీంట్లో జోక్యం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే టెక్నికల్గా ఇక దానికంటే ఈ కొత్త అలైన్మెంట్ మంచిగా ఉంది, మేము మార్చాలనుకుంటున్నాము అని అంటే దాన్ని పారదర్శకంగా మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు కొత్తగా మార్చి ఏ గ్రామాల మీద గుండా పోవాలనుకుంటున్నదో ఆ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టండి, అక్కడి ప్రజల యొక్క బాధలు తీర్చండి, వాళ్ళకు మంచి ధర ఇవ్వండి, వాళ్ళ నష్టపరిహారం మంచి నష్టపరిహారం ఇవ్వండి, ఇచ్చి టేకప్ చేయండి. అంతేగాని ఏదో మీ భూముల కోసం, మీ భూముల ధరలు పెరగటాని కోసం మేము ఎవరినైనా బలి పెడతాం, పేదలనైనా బలి పెడతాం, గిరిజనులైనా బలి పెడతాం, ఈ రాష్ట్రాన్నైనా బలి పెడతాం, రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి తీసుకుపోతాము, మేము మార్చి తీరుతాము అని పోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నా. అట్లనే ఇంకొక విషయం కూడా, బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. బండి సంజయ్ గారికి కూడా నేను కోరుతా ఉన్నా, ఈ అలైన్మెంట్ మార్పు వెనకాల ఇన్ని మతలబులు ఉన్నాయి కాబట్టి, ఇన్ని భూదందాలు ఉన్నాయి కాబట్టి, ఇన్ని అరాచకాలు, ఈ కబ్జా రద్దు ఒప్పంద పత్రాల పేరు మీద పేదల్ని భయపెట్టించి భూములు లాక్కుంటున్నారు కాబట్టి, ఈ అలైన్మెంట్ మార్పు ఎవరి కోసం జరుగుతున్నది, ఎవరి భూముల ధరలు పెరగటానికి జరుగుతున్నది, ఏ గద్దల యొక్క భూదందా జరగటానికి జరుగుతూ ఉన్నది, ఇది బయటకు రావాలి. ఇది బయటకు రావాలి అంటే బండి సంజయ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ మొత్తం ప్రక్రియ మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని చెప్పి నేను టిఆర్ఎస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది, దీని వెనకాల ఎవరెవరు హస్తం ఉన్నది, ఎవరెవరు భూదందాలు చేస్తూ ఉన్నారు, ఎవరి ప్రయోజనం కోసం ఈ అలైన్మెంట్ మారుస్తూ ఉన్నారు. ఒకవేళ నేషనల్ హైవే వాళ్ళు ప్రాజెక్ట్ టేకప్ చేయకపోతే 12,500 కోట్లు అప్పు తెచ్చైనా సరే, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చైనా సరే ఇది చేద్దాము అని నిర్ణయం వెనుక ఉన్న కారణాలు ఏంటి, ఇవన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేపట్టాలని చెప్పి నేను బండి సంజయ్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. అట్లనే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కూడా, ఇన్ని అనుమానాలు ఇవాళ ఉన్నాయి కాబట్టి ప్రజలకు దీన్ని మీరు క్లియర్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద, ఈ ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి మీరే సిబిఐ ఎంక్వైరీకి రిఫర్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.